బలి పూజలు పాల్గొన వేగ మీరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగ మీరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం మన పాప పరిహారార్థం, పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగ మీరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగ. క్రీస్తుని అడుగుజాడలలో నడిచిన పునీతుల ఆత్మలు స్వర్గమందు సంతసించుచున్నవి. క్రీస్తుని పట్ల వారికి ఉన్న ప్రేమ వలన వారు తమ రక్తమును ధారవోసిరి. కావున క్రీస్తుతో ఏకమై వారు నిరతము ఆనందించుచున్నారు. నేనే ప్రజలకు రక్షణము, ఎట్టి ఆపదలోనైనను నాకు మొరపెట్టుకొనిచ్చో నేను వారి మొరలను ఆలకింతును, నేనే శాశ్వతంగా వారికి దేవుడను అని ప్రభు నుడుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టవాడు, నాతో ప్రోగు చేయని వాడు చెడగొట్టువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి మారు మనం అందరము ఇక్కడ ఏకత్రం చేసిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు తెలుపుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత ఆరాధనలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు ఆయురారోగ్యములు ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు శ్రీసభ పునీత ఫెలిచిత పోపచ్చువ వేద సాక్షుల సంస్మరణను కొనియాడుతుంది. అయితే ప్రతిరోజులోగా మనము ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించుచుండగా, మన కుటుంబాల కోసం ప్రార్థించుచుండగా, మన ఇరుగు నలువైపులున్న కుటుంబాల కోసం ప్రార్థించుచుండగా, పితైన తండ్రి జీవం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసం మనం ప్రార్థించుచుండగా, పునీత పపచ్చువ ఫెలిచేతల ప్రార్థనల కోసమని కూడా వేడుకుందాము. పితైన తండ్రి మనల్ని మనందరినీ మరొకసారి గొప్పగా దీవించాలని దీవించాలని ప్రార్థించదము. ఈరోజు ప్రత్యేకముగా మనము ఈ ఉద్దేశాలను బట్టి మనము ఈ దివ్యవళి పూజలో పితైన తండ్రి ఎదుట వేడుకుందాము. మాస్ ఇంటెన్షన్స్ ఫర్ టుడే ఆర్ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షవర్డ్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్, ఆఫర్డ్ బై గాదే లూసి రాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణ్ కుమార్, మాస్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్, గుడ్ హెల్త్ అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ ఫ్యామిలీస్,
ఫ్రమ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ పి బాబురావు యామిని అండ్ ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ మాస్ ఆఫర్డ్ బై పి బాబురావు ఫర్ గాడ్స్ హెల్ప్ గ్రేస్ అపాన్ గోపు హసిని టు రైట్ జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ వెల్ మాస్ ఆఫర్డ్ బై హర్ పేరెంట్స్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ నాన్సీ మౌనికా టు రెస్ట్ ఇన్ పీస్ మాస్ ఆఫర్డ్ బై హర్ ఫ్యామిలీ ఫర్ సాల్వేషన్ అండ్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ మాస్ ఆఫర్డ్ బై యల్లపు లక్ష్మి ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద సర్జరీ ఆఫ్ యల్లమంచిలి వివేకానంద మాస్ ఆఫర్డ్ బై ద ఫ్యామిలీ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ మదాను రాయప్ప టు రెస్ట్ ఇన్ పీస్ మాస్ ఆఫర్డ్ బై మదాను మేరీ రోజ్ కుమారి సౌజన్య రజని అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్సెషన్ గ్రూప్ మాసెస్ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద ఇంటెన్షన్స్ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మాస్ ఆఫర్డ్ బై తుమ్మా లుర్దు మేరీ థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ ఆల్ ద ఇంటెన్షన్స్ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మాస్ ఆఫర్డ్ బై గాదే కిషోర్ రెడ్డి ప్రశాంతి ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ మాస్ ఆఫర్డ్ బై కుసుమ కుమారి అండ్ దేవమ్మ ఫర్ గుడ్ నాలెడ్జ్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ బ్లెస్సింగ్స్ అపాన్ మోనాలిసా టు రైట్ హర్ ఎగ్జామ్స్ వెల్ మాస్ ఆఫర్డ్ బై ఫ్యామిలీ ఫర్ న్యూ జాబ్ టు అదిత్య అండ్ మాధురి అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ బాండేజెస్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ మాస్ ఆఫర్డ్ బై మాధురి అండ్ ఆదిత్య థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ గాడ్ సపోర్ట్ ఇన్ కంప్లీషన్ ఆఫ్ హౌస్ కన్స్ట్రక్షన్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ మాస్ ఆఫర్డ్ బై అంజయ్య అండ్ శోభారాణి ఫర్ గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ టు వెంకటేష్ అండ్ మంజుల అండ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ పీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ మలేష్ కిషన్ మోహన్ అండ్ ఫర్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ డెలివరెన్స్ అండ్ ఫర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్స్ టు శ్వేత ఫర్ ఆల్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మమత అండ్ ఆంథనీ ఫర్ గుడ్ హెల్త్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ఇమాన్యుయల్ రాయన్ ఆంథనీ మాస్ ఆఫర్డ్ బై మమత అండ్ ఆంథనీ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై మర్యాదాస్ అండ్ విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ గుడ్ జాబ్ ఫర్ అఖిల మాస్ ఆఫర్డ్ బై జి స్వరాజ్యం అండ్ నాగమణి థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షవర్డ్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణ్ కుమార్ మాస్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ గుడ్ హెల్త్ అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ ప్రాబ్లమ్స్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ పి బాబురావు యామిని అండ్ ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ మాస్ ఆఫర్డ్ బై పి బాబురావు ఫర్ గాడ్స్ హెల్ప్ గ్రేస్ అపాన్ గోపు హసిని టు రైట్ జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ వెల్ మాస్ ఆఫర్డ్ బై హర్ పేరెంట్స్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ మౌనికా టు రెస్ట్ ఇన్ పీస్ మాస్ ఆఫర్డ్ బై ఫ్యామిలీ ఫర్ సాల్వేషన్ అండ్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ మాస్ ఆఫర్డ్ బై యల్లపు లక్ష్మి ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద సర్జరీ ఆఫ్ యల్లమంచిలి వివేకానంద మాస్ ఆఫర్డ్ బై ద ఫ్యామిలీ ఫర్ వీసా టు ద ఫ్యామిలీ ఆఫ్ కరుణ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ఫాదర్ బాలరాజు అండ్ ఫర్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్
ఆఫ్ ప్రసాద్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ మాస్ ఆఫర్డ్ బై మేరీ లక్ష్మి. So, as we celebrate this Eucharist and we thank the Father, we pray for unity of all peoples, that all of us who are children of God may be united. And being united, we may be able to respect one another and love one another. During this Mass, as the intentions went, we'll pray for many of the departed souls of different families. We will pray that our families may be delivered from all problems, that they may have good health. We pray for the children, students who are writing their exams, that they may write their exams well. We pray for the success of surgeries and for people who are being treated from various diseases, that they may be healed. We pray for the intentions of different families. We pray for good health. We pray for good knowledge, God's protection, blessings, and deliverance from bondages. For completion of some of us, for the completion of the house constructions, for good health, and for marriage proposals, for all these kind of intentions, let us bring our prayers to the Father's presence. Let us remember all those who have this and similar needs and bring all of these needs to the Father's presence. మరొకసారి ఈ దివ్య బలి పూజలో మన వివిధ అవసరాల కోసమని ప్రార్థించదము. కొందరికి స్వస్థత, కొందరికి మంచి ఆరోగ్యం, కొందరికి పెండ్లి కోసమని వాళ్లకు సంబంధాలు, కొందరికి ఆర్థిక పరిస్థితుల నుంచి వాళ్ళు నివారణ పొందేటట్టు ప్రార్థించదము. ఇవన్నిటిని పట్టేసి ఈ దివ్య బలి పూజలో ఇవే కాకుండా దేవుడు జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఐకమత్యంతో ఏకమవ్వాలని, మర్యాదతోని ఒకరొకరిని ప్రేమించుకోవాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించదము. మరొకసారి పితైన తండ్రిని స్తుతించదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు అనంత శక్తి బలమిచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత ఆరాధనలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు నిత్య జీవితం ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనల్ను గొప్పగా గొప్ప గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభుకు కృతజ్ఞత ఆరాధనలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు మరొకసారి గొప్ప రోజు. లోకమంతటా కూడా రేపు మనమందరము లోకమంతటా ఉన్న ఆడబిడ్డల కోసమని, స్త్రీల కోసమని ప్రార్థించే రోజు. రేపు ఇంటర్నేషనల్ విమెన్స్ డే. అయితే ఈరోజు నుండే దేవుని మనము వేడుకునేదాము. రేపటి కోసమని, ఆశీస్సుల కోసం వేడుకునటానికని తన పరిశుద్ధ పవిత్రాత్మను మనకివ్వమని మనము ప్రార్థించదము. ఈరోజు మరొకసారి గొప్ప రోజు. ఈ తపస్కాలంలో అనంత శక్తి గల పితైన తండ్రి వైపు తిరగడానికి, మన మనసులను, హృదయాలను పితైన తండ్రి వైపు త్రిప్పుకోవటానికి మరొక అవకాశం ఉన్న రోజు ఈ తపస్కాలపు మూడవ వారంలో గురువారం రోజు. అయితే ఈ రోజు మరొకసారి మనము తెలుగు భాష అర్థం చేసుకునే ప్రతి బిడ్డ, పితైన తండ్రి జీవమిచ్చిన కోట్ల కోట్ల బిడ్డలలో ప్రతి బిడ్డ, ప్రతి బిడ్డ దుష్టశక్తుల నుండి మోక్షం పొందేటట్టు ఓ శక్తి అవ్వాలని, ప్రార్థన శక్తి అవ్వాలని, విశ్వాస శక్తి అవ్వాలని, నిరీక్షిత శక్తి అవ్వాలని, ఉద్ధారత్వ శక్తి అవ్వాలని మరొక మారు ప్రార్థన చేసుకునే రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మన ఈ అవసరాలన్నిటి కోసమని ప్రార్థించుచుండగా మనము ఈ దివ్య బలి పూజ ఒక లోకంలో ఉన్న కోట్ల కోట్ల బిడ్డల కోసమని, ఐక్యతతోని జీవించేటట్టు, ఐక్యమత్యం కోసమని ఒక గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన పాల్గొనడానికి మనం యోగ్యులమవుటకు మరొక మారు
మనము దేవుని వైపు మన హృదయాలను మనసులను తిప్పుకుందాము. ఇంత గొప్ప దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఈ దివ్య బలి పూజలో పాల్గొన, దివ్యముగా పాల్గొన యోగ్యములం అగుటకు మన మనసులను హృదయాలను మన తండ్రి అయిన దేవునికి తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపు త్రిప్పుకొందాము. కాసేపు మౌనంగా ఉండి మన తప్పులు, తప్పిదములు, పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ కోసమని వేడుకొందాము. పవిత్రములైన ఈ పరమరహస్యములు కొనయాడు యోగుల మొదటకు మన పాపములను ఒప్పుకొనుచు అందరం కలిసి ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తేని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా ప్రభు దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మీది ప్రేమ వలన, ప్రేమ వలనను మీ ఆత్మ ప్రేరణతోనూ వేద సాక్షులుగా మరణించిన పునీత పపత్వ ఫలితలు తమ్ము హింసించు వారులను మన్నించి మరణమును బాధలను జయించిరి. వీరు మా కొరకై చేయు విన్నపములను ఆలకించి మేము కూడా దైవ మానవ ప్రేమలందు అభివృద్ధిని సాధింప కృపచూపుము. తండ్రి ప్రభువా, మరొకసారి పవిత్రుడైన మీ సమ్ముఖములో సమావేశమై మేము చేయు విజ్ఞాపనలను ఆలకింపుము. మా రక్షణ మహోత్సవము సమీపించుకొలది, దానిని యోగ్యమైన విధముగా కొనియాడుటకు మేము దృఢభక్తి కలిగి యుందుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23-28 వరకు. కాని నేను మీరు నాకు విధేయులై ఉండవలయనని ఆజ్ఞాపించుచున్నాను. అటుల చేసినచో నేను మీకు దేవుడనగుటకును, మీరు నాకు ప్రజలగుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగును అని చెప్పి తిని, కాని వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి, నా చెంతకు రాక నా నుండి వైదొలిగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకును అనుదినము పెందల కడనే లేచి నేను నా దాసులైన ప్రవక్తలను మీ చెంతకు పంపుచూనేయుంటిని. కాని నా పలుకులు ఎవ్వరునూ ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటెను దుష్టులుగా తయారైతిరి. యిర్మీయా, నీవు ఈ పలుకులన్నింటినీ ప్రజలతో చెప్పవచ్చును, కాని వారు నీ మాట వినరు. నీవు వారిని పిలువవచ్చును, కాని వారు నీకు ప్రత్యుత్తరం ఇయ్యరు.
నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదనియు, తాము పొందిన దండన నుండి పాఠము నేర్చుకొనుటలేదనియు చెప్పుమో. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాట్లాడువాడు కూడా లేడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 23 వరకు. లూకా సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 23 వరకు. యేసు ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోగానే మూగవాడు మాట్లాడటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. కొందరు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అనిరి. మరికొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతా కలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాన్ రాజ్యము అంతః కలహమునకు గురి అయినచో అది ఎట్టులా నిలవగలదు? నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవ్వరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను, కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగా ఉండును. కానీ అతనిని మించిన బలవంతుడొకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకొనినను సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. బలవంతుడు తన ఆయుధములతో సిద్ధముగా ఉండి తన ఇంటికి కావలి కాచినచో అతని సంపద సురక్షితముగా ఉండును. పితైన తండ్రి తన బిడ్డలను ఏకత్రము చేస్తున్నాడు. నేను ఎన్ని పాపములు చేసినన్నా 77 పర్యాయముల కంటే ఎక్కువగా నన్ను క్షమించి తన బిడ్డల నుండి వేరు కాకుండా తన దివ్యవాక్కు ద్వారా నన్ను సంబోధించి తన కోట్ల కోట్ల బిడ్డలతో ఉద్ధారత్వంగా జీవించేటట్టు నన్ను సిద్ధముగా చేయుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెదరగొట్టువాడు దుష్టుడు. చెదరగొట్టువాడు దుష్టుడు. దుష్టుడు కుటుంబాలని చెదరగొట్టుతాడు. దుష్టుడు అన్నతమ్ముల అనుబంధాన్ని చెదరగొట్టుతాడు. దుష్టుడు తండ్రి కొడుకుల మధ్య సంబంధమును చెదరగొడతాడు. దుష్టుడు తల్లి కూతురుల మధ్య తల్లి కొడుకుల మధ్య సంబంధమును చెదరగొడతాడు. దుష్టుడు అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ అనురాగ్యమును చెదరగొడతాడు. దుష్టుడు సహోదరి సోదరుల మధ్య ఆప్యాయతని చెదరగొడతాడు. దుష్టుడు దుష్ట శక్తుల సైతాన్ శక్తుల వలె లోకమును చీల్చి విభజిస్తూ ఉంటాడు. తండ్రి బిడ్డలు ఎన్నిసార్లు ఏకత్రం అవ్వాలని ప్రయత్నించినా ఎన్ని విధాలుగా ఎదగాలని ప్రయత్నించినా తండ్రి బిడ్డల మధ్య ఉన్న సహోదరి సోదరుల మధ్య ఉన్న దేశాలు సంఘాలు సమాజాల మధ్య నున్న ఐకమత్యమును ప్రేమను అనురాగమును చెదరగొట్టడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. తండ్రి బిడ్డల మధ్య ఉన్న విశ్వాసాన్ని హతమార్చుతున్నాడు. విశ్వాసము గూర్చి మాట్లాడటానికి అవసరం లేదనే పరిస్థితి కొరకు ప్రయత్నిస్తున్నాడు. బిడ్డలకు పితైన తండ్రి శక్తి లేకుండా చేస్తున్నాడు. ప్రతి దివ్య బలి పూజ చెదిరిపోయిన బిడ్డలు ఏకత్రం అవ్వాలని ఒక గొప్ప ప్రార్థన, గొప్ప గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన ప్రతి క్షణము ఎక్కడో ఒక చోట అవుతున్న ప్రార్థన. పరిశుద్ధ పవిత్రాత్మ కొరకు ప్రార్థన. పరిశుద్ధ పవిత్రాత్మ అనంత శక్తితో పితైన తండ్రి బిడ్డలు ఏకమవ్వాలని ప్రార్థన. పరిశుద్ధ పవిత్రాత్మ ద్వారా ప్రతి బిడ్డ గొప్పగా ఎదిగి అనంత శక్తి అవ్వాలని ప్రార్థన. పరిశుద్ధ పవిత్రాత్మ ద్వారా ప్రతి బిడ్డ ఒక ప్రార్థన శక్తి అవ్వాలని ప్రార్థన. విశ్వాస శక్తి అవ్వాలని ప్రార్థన. నిరీక్ష శక్తి అవ్వాలని ప్రార్థన. ఉద్ధారత్వ శక్తి అవ్వాలని ఓ ప్రార్థన. ఈ బ్రహ్మాండమంతయు తండ్రి బిడ్డల అనంత శక్తితో నిండిపోవాలని ఒక ప్రార్థన. మన కుటుంబాలలో ప్రతి బిడ్డ ప్రతికూలుడిని ఎదురించే ధైర్యము సాహసము శక్తి ఉండాలని ఒక గొప్ప ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి పితైన తండ్రి మనకు తన దివ్యవాక్కు ద్వారా మనకు
జీవితంలో ఎదిగేటట్టు మనకు ప్రోత్సహిస్తున్నందుకు పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు తెలుపుకుందాము. తన పరిశుద్ధ పవిత్రాత్మ మనతో ప్రతి రోజు ప్రతి క్షణము ప్రతి కార్యములో మనం చేపడుతున్న ప్రతి కార్యములో మనతో ఉండాలని ప్రార్థించదము. కాసేపు మౌనంగా ఉండి ఈ దివ్య బలి పూజలో పితైన తండ్రి మనకు మన మనసుల్లో మన హృదయాల్లో పలికేదాన్ని మనము ఆలకించుదాం. పరిశుద్ధ పవిత్ర దివ్యవాకు పితైన తండ్రి పరిశుద్ధ పవిత్ర దివ్యవాకు మన మనసుల్లో హృదయాల్లో ఏం చెప్తున్నాడో ఆలకించుదాం. పితైన తండ్రి పరిశుద్ధ పవిత్రాత్మ మన మనసుల్లో హృదయాల్లో మనకేం చెప్తున్నాడో మరొకసారి ఆలకించుదాం. ఇప్పుడు కాసేపు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాలని పితైన తండ్రి ఎదుట తీసుకొస్తాము. మౌనంగా మన హృదయాలలోనే పితైన తండ్రికి మన అవసరాల గురించి చెప్దాము, మన ఆశల గురించి చెప్దాము, మన కోరికల గురించి చెప్తాము, మన నలువైపులున్న లక్షల కోట్ల మనుషుల అవసరాల గురించి పితైన తండ్రికి మనము పలుకుదాము. తండ్రి ప్రభువా, మా అవసరాలు, మా వ్యక్తిగత అవసరాలు, మా ఆశలు, మా హృదయాలలో దాగి ఉన్న ఆశలు, కోరికలు అన్నీ కూడా మీకే తెలుసు. వీటన్నిటినీ మీ ముందు మీ చరణాలలో పెట్టుతున్నాము. ఇవన్నిటినీ ఫలింపజేయడానికి శక్తి ఉన్నది మీకే అని నమ్ముతూ ఇవన్నీ కూడా మా నాతుడైన యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్దారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలం అయినది మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడును గాక. ఈ ద్రాక్ష రసము నీటి కలియక గొప్ప పరమ రహస్యము. దీని ద్వారా మానవ స్వభావములో భాగస్థుడగుటకు చిత్తగించిన ప్రభుని దైవత్వంలో మేమును భాగస్థులము అవుదుముగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేమర్పించు ఈ ద్రాక్ష రసమును మీ ఉద్దారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమైనది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడును గాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతో వచ్చిన మమ్ము అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరమగును గాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరుపుము, మా పాపముల నుండి మమ్ము శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకరమగునట్లు ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును
మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత పపత్వ ఫలిచితలకు స్వర్గము అనుగ్రహించిన విజయమును కొనియాడుచు ఆనందముతో నేటి బలిని మీకు సమర్పించుచున్నాము. ఈ బలి అర్పణము ద్వారా మీ అద్భుత కార్యములను ప్రకటించుచున్నాము. ఈనాటి పునీతల మహోన్నతమైన ప్రార్థన బలమును పొంది మేము సంతోషించినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలుపువలేనని మీరు చిత్తగించి తిరి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి మీరు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా మిమ్ము పోలి అవసరములలోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో మిమ్ము ఘనపరచుట ఎట్లనగా దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. మరొకసారి మనము ఈ దివ్య బలి పూజ ఉన్నత సమయము చేరి ఉన్నామని గ్రహిస్తూ ఈ సమయమున ఇక్కడున్న సాధారణ అప్పము ద్రాక్ష రసము క్రీస్తు శరీర రక్తంగా ఒక అద్భుత కార్యం పవిత్ర పరిశుద్ధ పవిత్ర ఆత్మ అద్భుత కార్యం వలన ఈ అప్పము ద్రాక్ష రసము క్రీస్తు శరీరంగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు దేవదూతలు పునీతలందరూ మోకరించి ఆరాధించుతారు. ఇటువంటి భక్తితో మనం కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిక్కముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను సిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రం అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని వీని నుండి పానము చేయుడు. ఏళైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరల వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివరగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పూల యాంతనీ కార్డెన్లను, మా జయరావు పొలిమేరా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. తండ్రి ప్రభువా, మరొకసారి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని, మా ఆన్లైన్ వీక్షకుల కోసమని, మా కుటుంబాలందరి కోసమని, మా నలువైపులున్న కుటుంబాల కోసమని, మీరు జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ందరినీ మీ దీవెనలతో దండిగా దీవించండి. ఉత్థానమగుదానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. మా వీక్షకుల కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈ దివ్య బలి పూజని అర్పించిన వారి కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభువా, ఈరోజు చనిపోయిన వారందరి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా మా చుట్టుప్రక్క ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమా పరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ.
మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి పితైన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను మనం అందరం కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. తండ్రి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసవ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. పితైన తండ్రి, దివ్యవాక్కు ప్రభు వీరే, మనల్ని గొప్పగా ఎదగచేయ ప్రభు వీరే. పితైన తండ్రి వెంట మనల్ని సేకరించడంలో సహాయపడే ప్రభు వీరే. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవడిన వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. అందింతు ప్రేమాంజలి ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని మీరు నియమము చేసి తిరి మేము స్థిరబుద్ధితో మీ కట్టడాలను అనుసరించిన
ఎంత బాగుండును. ప్రార్థించదము. ఓ ప్రభువా, పునీత పవిత్రత్వ ఫలిచితల సంస్మరణ సందర్భమున ఈ దివ్య సంస్కారంలో పాల్గొని స్వర్గానందముతో అనుభవించుచున్నాము. కావున మీరు మాకు ప్రసాదించిన వరముల ద్వారా మేము భక్తి శ్రద్ధలతో చేయు సేవలను చేకొని మమ్ము మీ కృపవరములతో పాత్రలను చేయుము తండ్రి ప్రభువా. ఆపరమైన కృపతో ఈ పవిత్ర సంస్కారం ద్వారా మమ్మలను కొత్త సృష్టిగా రూపొందించుచున్నారు. మీరు దయచేయు రక్షణము మా సొంతము కావాలని చిత్తగించుచున్నారు. ఈ రీతిగా మేము మీ పరమరహస్య ఫలములను అనుభవించినట్లును మా జీవిత విధానములో అవి కార్యరూపం దాల్చునట్లును అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మరొకసారి ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ దివ్యవాకు ధ్యాన కేంద్రము డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్ విజయరాయిని మీరందరూ మీ ప్రార్థనలతోని బలపరచమని వేడుకుంటున్నాము. దివ్యవాకు ధ్యాన కేంద్రము డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్కి మీ ప్రార్థనలు ఎంతో అవసరము. ఇక్కడ మాకు కోట్లాది సన్మనస్కులు, రక్షణ సన్మనస్కులు, పునీతులు అందరూ ఇక్కడ ఆవరించి ఈ స్థలముని ఈ రంగాన్ని పరిశుద్ధపరచాలని మీ ప్రార్థనలు ఎంతో అవసరము. ఈ స్థానంలో దేవుని గొప్ప ఆలయం కట్టడానికి మీ ప్రార్థనలు ఎంతో అవసరము. మీ ప్రతి ఒక్కరి ప్రార్థనలు మాకు సహాయపడుతున్నవి. మేమందరం గొప్పగా ఎదిగేటట్టు ఇక్కడ దేవుని కోసమని ఒక గొప్ప ఆలయాన్ని కట్టేటట్టు మీ ప్రార్థనల్ని మాకెంతో అవసరము. మేము మీకు ప్రతిరోజు ప్రార్థన చేస్తుండగా దేవుని కోట్ల కోట్ల బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తుండగా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలని మనవి. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మన శరీరముల నుంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ దయను నమ్ముకొని మీ కరుణామయుడవని మీరు కరుణామయుడని మీ ప్రేమ కొరకు అరులు చాచి అర్థించుచున్నాము. మాకు ఉన్న సకలము మీ నుండి పొందినవిని గ్రహించి మీ కృప వలన మేము మంచిని మాత్రమే ఆశించినట్లు మంచిని మాత్రమే నెరవేర్చ తపించినట్లును కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.